మేడక్ జిల్లా నార్సింగి మండలంలోని 11 మంది లబ్ధిదారులకు దాదాపు 4,50,000 రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు జెడ్పీటీసీ బానాపురం కృష్ణారెడ్డి ఎంపీపీ సబితా రవీందర్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదవారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని సీఎం సహాయ నిధి పేదవారికి ఒక వరం లాంటిదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిందం సబిత, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మైలారాం బాబు, ప్రధాన కార్యదర్శి అంచనూరి రాజేష్, పట్టణ అధ్యక్షులు విష్ణువర్ధన్, ప్రధాన కార్యదర్శి భూపతిరాజు, రైతు బంధు అధ్యక్షులు లింగారెడ్డి, ఎంపీటీసీ సత్యనారాయణ, టీఆర్ఎస్ నాయకులు ఆకుల మల్లేశంగౌడ్, తౌర్యా నాయక్, కాస్లాపూర్ యాదగిరి యాదవ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ ఇవాళ ఈరోజు నార్సింగి మండలానికి కొత్త ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో 11 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేయడం జరిగింది. వారు వివిధ కారణాల వల్ల హాస్పిటలైజ్డ్ అయితే వారికి ఈరోజు నార్సింగి మండలంలో 11 మందికి 4,50,000 రూపాయల చెక్కులను సుమారుగా 4,50,000 రూపాయలను చెక్కులను అందజేయడం జరిగింది. రైతు బంధు అయితేనేమి, రైతు బీమా అయితేనేమి, కళ్యాణ్ లక్ష్మి అయితేనేమి, సాది ముబారక్ అయితేనేమి, ఇటువంటి సంక్షేమ పథకాలు చేసుకుంటూ ఎవరికైనా హెల్త్ విషయంలో ఇబ్బంది అయితే ఇలాంటి చెక్కులను పంపించి చేయడం జరుగుతున్నందుకు వారికి నార్సింగి మండలం తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు.